हाय फ्रेंड्स, ना पेर जान्सी अंडी। मीरु चूस्तुन्नदी फ्रेंडली जानू चैनल। इदे मै फस्ट वीडियो अंडी। फस्ट वीडियो वच्चेसी उमाका वेंकटेश्वर स्वामी टेंपल अंडी। मुक्कोटि एकादशि स्पेशल वीडियो अंडी। इदैते खच्चितंगा मनं मुक्कोटि एकादशि रोजु ए द्वारं नुंचि अयिते दर्शनं कोरुकुंटामो आ द्वारं नुंडि నిత్యం దర్శనం ఇచ్చే గుడి అయితే ఏదైతే ఉందో అదేనండి ఈ గుడి. ఇది కరెక్ట్ గా ఎక్కడ ఉందంటే విశాఖపట్నం జిల్లా నకపల్లి మండలం ఉపమాకలో ఉందండి. సో ఈ గుడి వచ్చేసి నేను ఆ కేమ్ నుంచి షూట్ చేయడం జరిగింది. ఈ గుడి వచ్చేసాక మీకు కనిపిస్తుంది కదండి, అదే కొండ, దానిపైనే ఉందండి. ఆ కొండను గరుడాద్రి అంటారు. ఆయన విష్ణుమూర్తి అవతారంలో ఉండగానే కోరుకున్నారట నా కొండ పైన వెళ్ళాలని చెప్పేసి. ఆయన ఇచ్చిన మాట ప్రకారం కల్కి అవతారంలో నేను ఈ కొండ పైన వెలుస్తానని చెప్పేసి మాట ఇచ్చారట. సో ఆ ఇచ్చిన మాట ప్రకారమే ఈ కల్కి అవతారంలో వెంకటేశ్వర స్వామి గుడి పైన వెలిసారండి. కాకపోతే ఆయన తట్టుకోలేకపోతున్నారని చెప్పి తిరుపతి వెళ్ళిపోయారు. కానీ ఇచ్చిన మాట ప్రకారం రాత్రి వేళల్లో విశ్రాంతి తీసుకోవడానికి అయితే ఇక్కడికి రావడం జరుగుతుందంటండి. సో మీకు పైన కనిపిస్తుంది కదా అదే టెంపుల్. ఇక్కడ స్వామివారు మనకి ఎలా దర్శనమిస్తారంటే కొండపైన ఆరు భుజాలతో కూడినటువంటి గుర్రం మీద వెళుతూ పక్కకు తిరిగి చూస్తే ఎలా ఉంటుందో సో అదే రూపంలో మనకి దర్శనం దొరుకుతుంది స్వామివారిది. నెక్స్ట్ ఇక్కడ రాత్రి వేళల్లోనే విశ్రాంతి తీసుకోవడానికి వస్తారు కాబట్టి స్వామివారికి 7:30 లోపే పూజలు అభిషేకాలు జరుపుకొని పూజారులు అన్నదే కిందకు వచ్చేస్తారంటండి. సాయంత్రం సమయంలో సూర్యాస్తం అయ్యే లోపు మార్నింగ్ ఏమో సూర్యోదయం అయ్యే ముందు పూజలు అభిషేకాలు నివేదన సమర్పించుకుని వచ్చేస్తారంట. అదండి నాకు తెలిసింది. అయితే నెక్స్ట్ అయితే గుడి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఇప్పుడు కరోనా టైం కాబట్టి పెద్దల్ని ఎవరిని తీసుకురానివ్వట్లేదు పిల్లల్ని. సో మా హస్బెండ్ని మా హస్బెండ్ని మా బాబుని బయట ఉంచేసి వచ్చాను. నేను మాత్రమే లోపల దర్శించుకోవడానికి వెళ్ళాను. సో నేను అందుకే కొండపైకి వెళ్ళి మీకు క్లియర్గా చూపించలేకపోయాను. బెటర్ లక్ నెక్స్ట్ టైం, కంపల్సరీ నేను మీకు చూపిస్తాను. లోపల వచ్చేసి గుడి చుట్టూ ఇలా ఉంటుందండి. ఇది మీరు చూసినట్లయితే శ్రీ ఆంజనేయ మూవీ చూస్తే ఎవరికన్నా తెలుస్తుంది. సో అక్కడ ఏ గుళ్ళు అయితే తీసారో షూటింగ్ అంతా అదే ఆ గుడేనండి. ఇదైతే మొత్తం ఇలా ఉంటుంది గుడి చుట్టూరు. సో ఇప్పుడు లోపలికి ఎవరిని రానివ్వట్లేదు కదా, పువ్వులు పళ్ళు ఏం తీసుకురానివ్వట్లేదు. సో లోపల ఉన్న పువ్వులు మాత్రమే సమర్పిస్తున్నారని చెప్పేసి అన్నారు. అక్కడ వచ్చేసి ఒక్క పువ్వు కూడా లేదు, బట్ నాకు ఒక్క పువ్వు దొరికిందండి, అదే మీకు చూపిస్తున్నాను. ఆ ఫ్లవర్ అయితే చాలా బాగుంది. రెండు ఉన్నాయి కరెక్ట్గా, బట్ నేను ఒకటే తీశాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నారద మహర్షి ముని క్షేత్ర పాలకుడిగా ఉన్నారటండి, అదొకటి మీకు చెప్పాలనుకున్నాను. నెక్స్ట్ అన్ని వేళలా మరి మనకి పైన దర్శనం కుదరదు కాబట్టి నారద మహర్షి ముని ఇక్కడ దానికోసమని ఏం చేశారంటే వేణుగోపాల స్వామి ఆలయం కిందన ఏర్పాటు చేశారండి. వేణుగోపాల స్వామి వారి ఆలయం కిందన ఏర్పాటు చేయడం జరిగింది. సో పైన వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటే ఎంత భాగ్యం కలుగుతుందో సో కింద ఈయన కూడా దర్శించుకుంటే అంతే భాగ్యం చేకూరేలాగా ఆయన నిర్మించడం జరిగిందంటండి. సో మీకు స్టార్టింగ్లో ఇక్కడ వరకు అలౌ చేస్తారండి మొబైల్, లోపలికి తీసుకెళ్ళెవరు. సో ఇక్కడ నేను ఆపేశాను. లోపలైతే ఇలా ఉంటుంది, కరోనా టైం కదండి. సో మాస్కులు పెట్టుకుని ఉన్నారు పూజారులన్నీ. సో ఇక్కడికి వస్తే మీకు ఇక్కడ కనిపించే 8 పాయింట్స్ చదివితే మీకు అర్థమవుతుంది క్షేత్రం గురించి ఏంటన్నది. మనకి అసలు విషయం ఏంటంటే మనకి తిరుపతిలో ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే మనకి ఉత్తర ద్వారం దర్శనం లభిస్తుంది. ఇక్కడ విశేషం అదేనండి, నిత్యం మనకి ఉత్తర ద్వారం నుంచే దర్శనం జరుగుతుంది. అదే ఇక్కడ ప్రత్యేకత అండి. స్వామివారు ప్రత్యేకత అంటే అదేనండి. నెక్స్ట్ వచ్చి పిల్లలు లేని వారికండి, నేను చెప్పేది పిల్లలు లేని వారికి ఎదురుగుండా ఉన్న కొలువులో స్నానం చేసి మార్నింగ్ అభిషేకం ఏ టైంలో చేస్తారో ఆ టైంలో అయిన తర్వాత తీర్థం తీసుకొని తాగితే కంపల్సరీ పిల్లలు కొడతారనే నమ్మకం అయితే ఉందండి. సో నేను ఈ వీడియోలో అవే మీకు చెప్పాలనుకున్నాను, నాకు తెలిసినవి అవేనండి. పైనుంచి అయితే గుడి ఇలా ఉంటుంది. సో లోపలికి వెళ్ళడానికి ఉండదు, చుట్టూరు గేట్లు కట్టేసరి చూసారు అలా ఉంటాయండి.
అది ఆ రోజు ఏదో కొంచెం తీసినట్లుంది నాకు తెలిసి, అందుకే నేను వెళ్ళి మీకు చూపిస్తున్నాను. పైన గుడ్ అయితే ఇలా ఉంటుంది. బాబుని లోపలికి రానివ్వకపోవడం వల్ల బాబు ఏడ్ చేస్తున్నారని ఫోన్ చేసేసారు. నేను అందుకే నేను కిందకి వెళ్ళిపోయాను. కానీ కంపల్సరీ మీకు ఈసారి పైన ఎలా ఉంటుంది అన్నది మీకు చూపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పైకి వెళ్ళే దారి అయితే ఇలా ఉంటుందండి మెట్లు. ఇక్కడ ఏంటంటే మ్యారేజెస్ జరుగుతాయి, గుడి అయితే ఇలా ఉంటుందండి పైన. ఇక్కడ పెళ్ళిళ్ళు జరుగుతాయి, పిల్లలకి పుట్టెంటుకలు కూడా తిరుపతి వెళ్ళి తీయించాలని వాళ్ళు కూడా ఇక్కడ తీయించేస్తారు. కానీ ఇంకొక అక్కడ వెయిట్ చేస్తున్నారు కదండి, లోపలికి రానివ్వట్లేదు పిల్లల్ని. సో బయట వచ్చి ఇలా ఉంటుంది. మీకు మండపం ఒకటి చూపిస్తాను. ఆ మండపంలోనే శ్రీ ఆంజనేయ మూవీలో కళ్యాణం జరుగుతుంది కదండి, రాములు వారికి సీతమ్మ వారికి. సో ఆ మండపం అయితే ఇదేనండి. ఇప్పుడు కరోనా టైం గురించి లోపలికి ఎవరిని రానివ్వట్లేదు. అది వచ్చేసి రథం అక్కడ స్టోర్ చేస్తారట. ఇక్కడ చూసారా డిజైన్స్ అయితే చాలా బాగా నచ్చాయండి. నేను అవే వీడియో మీకు షూట్ చేస్తున్నాను. సో ఓవరాల్గా ఇంకెలా ఉంటుంది. మేము కార్తీక మాసంలో వెళ్ళాము. సో వనభోజనాలకి ఎవరో ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇది వచ్చేసి సండే తీసుకున్నానండి వీడియో. ఐ హోప్ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.